ఏ పరిస్థితులు ఆయనను ఆ విధంగా నడిపించిందో ఇవాళ అందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచినటువంటి పరిస్థితి అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా ఈ కుటుంబం అంటే నాకు ప్రాణం. వాస్తవంగా హరికృష్ణ ఒక్కడే ధైర్యంగా రాజకీయాల్లో ముందుకు పోగలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవటం చాలా బాధాకరమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి ఈ మధ్య కాలంలోనే కుమారుడు కూడా మరణించాడు. ఇవాళ అదే బాధతోని కూడా ఉండి ఉంటాడు. రాజకీయాల్లో కూడా ఆయన కొంచెం వెనుకకు జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మానసిక ఒత్తిడి కూడా ఆయన ఉన్నదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎన్నోసార్లు కలిసాం, ఎన్నోసార్లు మాట్లాడుకుంటే అవన్నీ కూడా గుర్తుకొస్తా ఉంటే బాధిస్తాం. మీరు ఏమైనా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబం శోక సముద్రంలో ఉన్నది, భగవంతుడు వారిని ఆదుకోవాలని సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.